పెరుగుతున్న యాంత్రిక జీవన విధానము జీవన శైలిలో మార్పుల వల్ల ఎక్కువగా గుండె వ్యాధులు వస్తున్నాయని కేర్ ఆసుపత్రి సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ డాక్టర్ పివివిఎస్ఎం కుమార్ అన్నారు. సెప్టెంబర్ 29 వరల్డ్ హార్ట్ డే సందర్భంగా రామ్నగర్లో కేర్ హాస్పిటల్ సమావేశ మందిరంలో ఆదివారం గుండె వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యవసర సమయంలో వేసుకోవాల్సిన మందుల వివరాలు, వాటి ఆవశ్యకతను వివరించారు. వరల్డ్ హార్ట్ డే ప్రాముఖ్యతను కేర్ హాస్పిటల్ ఎప్పటికప్పుడు నూతన సాంకేతికతను అందిపుచ్చుకొని అంతర్జాతీయ సేవలను అందరికీ అందుబాటులో ఉంచామని తెలియజేశారు. హాస్పిటల్ ముఖ్య పరిపాలనాధికారి వద్దపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ కేర్ ఆసుపత్రి సుదీర్ఘ ప్రస్థానంలో ఎంతోమందికి అందించిన అత్యవసర చికిత్సలను వాటిని అందించడంలో తమ శక్తి వంచన లేకుండా కృషి చేసిన హార్ట్ కేర్ వైద్య బృందాన్ని అభినందించారు. అనంతరం కేరింగ్ క్లబ్ను ప్రారంభించారు. ఈ క్లబ్ ద్వారా అందించే రాయితీలు సేవలను వివరించారు. హార్ట్ క్లబ్ కార్డ్ అది ఇందాక చూపించాను నేను ఆల్రెడీ. ఈ కార్డ్ ఇలా ఉంటుంది, ప్రతి పేషెంట్స్కి ఆల్రెడీ మా దగ్గర తీసుకుంటున్న ట్రీట్మెంట్ కాకుండా ఇంకా మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ కూడా మేము ఈ క్లబ్ ద్వారా వాళ్ళని కనెక్ట్ అయ్యి కేర్ కనెక్ట్ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకి సూచనలు సలహాలు డాక్టర్స్ దగ్గర నుంచి ఒక న్యూస్ లెటర్ అంటే టిప్స్ నుంచి ఒక వాట్సాప్ గ్రూప్లో ఫామ్ చేసి అలాగే డైరెక్ట్ మెయిల్లకు కూడా మేము ఈమెయిల్ ఐడి ద్వారా ఏ కమ్యూనికేషన్ ద్వారా అయినా సరే వాళ్ళకి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో ఒకవేళ వాళ్ళు చదువుకోలేనప్పుడు తెలుగులో కూడా వాటిని ట్రాన్స్లేట్ చేసి పంపిస్తాం. సో ఈ ముఖ్య ఉద్దేశం ఈ కార్డ్ని దాంతోపాటు కొన్ని రాయితీలు కూడా ఇచ్చాం. దీంట్లో మాకు యుహెచ్ ఐడి యూనివర్సల్ హెల్త్ ఐడెంటిటీ ఉంటుంది. ఈ కార్డ్ ద్వారా ఫ్యూచర్లో పేషెంట్స్ రిపోర్ట్స్ కూడా ఎక్కడైనా సరే వాళ్ళు ఆన్లైన్లో చూసుకునే సౌలభ్యం కల్పించాలనే ఉద్దేశంతో ఆ కేర్ కనెక్ట్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. సో మా దగ్గరికి సరైన డేటాబేస్ రాగానే ఆ డేటాబేస్కి వాళ్ళు ఎక్కడైనా సరే ఏ డాక్టర్కైనా సరే చూపించగలిగే యుహెచ్ ఐడి ద్వారా అది సాధ్యమవుతుంది. సో అలాగే మా డాక్టర్స్ ఇందాక చూపించినట్టుగా కొన్ని ఎమర్జెన్సీ పిల్స్ అంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏ జాగ్రత్తల ద్వారా డాక్టర్స్ పర్యవేక్షణలో ఏది అవసరమో తెలుసుకొని ఈ ఎమర్జెన్సీ పిల్స్ ఇవ్వడం జరుగుతుంది పౌచ్లో. వీటిలో అన్ని వివరంగా రాశారు డాక్టర్, మెడిసిన్ డోసేజ్ అన్నీ వివరంగా రాశారు. అన్ని పౌచ్లో పెట్టి జాగ్రత్తగా పేషెంట్స్ ఎలిజిబుల్ పేషెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే వీటిలో కూడా మేము ఆర్డర్ యువర్ మెడిసిన్స్ ఇవన్నీ పేషెంట్స్కి సౌలభ్యంగా మేము అన్నీ కొత్తగా క్రియేట్ చేసి పేషెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. నేను డాక్టర్ పివిఎన్ఎం కుమార్ అండి, కేర్ హాస్పిటల్లో సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ కింద పనిచేస్తున్నాను. ప్రతి సంవత్సరం మనం వరల్డ్ హార్ట్ డే అని సెలబ్రేట్ చేస్తుంటాము. ఈ వరల్డ్ హార్ట్ డే తాలూకా ఉద్దేశం ఏంటంటే, ప్రస్తుతం మనకి గుండె జబ్బులు మీ అందరు తెలిసిందే బాగా పెరిగిపోయింది. సో ఈ గుండె జబ్బుల్ని మనం ఎలా నివారించగలుగుతాం అన్న దాని గురించి ఈ వరల్డ్ హార్ట్ డే అన్న వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక థీమ్తో వస్తారు, ఒక ప్రణాళికతో వస్తారు. సో ఈ సంవత్సరం మన ప్రణాళిక ఏంటంటే యూజ్ హార్ట్ ఫర్ ఎవ్రీ హార్ట్, అంటే మీ తాలూకా గుండెని ఉపయోగించి అన్ని గుండెల్ని కాపాడండి అని మనకు ఒక ప్రణాళికతో మనం స్టార్ట్ చేశాము. దీన్ని ఉద్దేశించుకుని కేర్ హాస్పిటల్ వాళ్ళు కొన్ని స్టెప్స్ తీసుకున్నారు. అందులో ముఖ్యమైనది ఏంటంటే జనాల్లో ప్రజల్లో ఉద్యోగం తాలూకా రాకుండా దానికి కావాల్సిన నివారణ మార్గాలు ఏంటి అన్నదాన్ని ఒక అవేర్నెస్ క్యాంప్, అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద ఈరోజు కండక్ట్ చేసాము. ఆ రకంగా అందరినీ ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి, దానికి కావాల్సిన నివారణ పద్ధతులు ఏంటి, ఇవన్నీ కూడా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాము. సో మనం దానికి సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్స్ని ఎలా నియంత్రించాలో అవన్నీ కూడా మాట్లాడడం జరిగింది. దీంతోపాటు పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వాళ్ళు ఎమర్జెన్సీగా ఎలాంటి మెడిసిన్స్ వాడాలన్న తాలూకా ఆలోచనల్ని, దానికి వాడాల్సిన మందుల్ని కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా పంపకం జరుగుతుంది. అలాగే పేషెంట్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కేర్ హాస్పిటల్ లాంటి ప్రముఖ హాస్పిటల్స్కి ఎంత తొందరగా రావాలి, దాని తాలూకా ప్రాముఖ్యత ఏంటి, మీరు ఎంత ఫాస్ట్గా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హాస్పిటల్కి చేరుతారు, అంత తక్కువ హార్ట్ మజిల్ ఈ ఆపరేషన్ చేయడం ద్వారా తగ్గించడం జరుగుతుంది. సో అలాంటి ప్రైమరీ యాంజియోప్లాస్టీస్ అంటాము, అలాంటివన్నీ హాస్పిటల్స్లో మనం చేస్తున్నామని ప్రజలకు అవగాహన కల్పించడం గురించి కూడా ఈ ప్రోగ్రాంలో చెప్పడం జరిగింది.